నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్. సార్ నాకు వచ్చేసి ఒక 6 మంత్స్ బ్యాక్ హెయిర్ ఫాల్ హెవీగా అయిపోయింది సార్. సో నేను నియరెస్ట్ డెంటాలజిస్ట్ ని కలిశాను. అక్కడ ఆ సార్ ఏం రాసిచ్చారంటే మోనాక్సిడిల్ సీరం రాసిచ్చాడు. అది కంటిన్యూ చేస్తున్నాను. కాకపోతే అప్పటికంటే ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ మరి అంత ఇంప్రూవ్మెంట్ ఏం ఒక 1-2 మంత్స్ గ్యాప్ లోనే నాకు కొంచెం సివియర్ గా హెవీ వెయిట్ లాస్ అయింది. అంటే మరీ హెవీ కాదు, నార్మల్ గా అయింది. నేను అప్పుడే స్టార్టింగ్ లోనే డాక్టర్ కలిస్తే మోనాక్సిడిల్ 0.5 ml లాగా ఒకటి ఇచ్చారు, ఒకటి సీరం ఒకటి ఇచ్చారు. మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేయమన్నారు. దాని వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఉంటాయా, లేకపోతే ఎయిర్ రీగ్రోత్ అవుతుందా, అంటే ప్రాబ్లమ్స్ అయితే దాంతో చూసారా, అట్లా మార్పించుకోవాలి సార్? మీరు తీసుకుంటున్న ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ గానే ఉంది సార్, నో ప్రాబ్లం. ఓకే, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి, దాని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, వీటితో పాటు మీరు పిఆర్పి అనే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే చాలా మంచిది సార్. పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. ఈ ట్రీట్మెంట్ని మీ బ్లడ్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్ని, మీ ఓన్ బ్లడ్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్ని తీసి దాన్ని నీట్గా ప్యూరిఫై చేసి ఆ పిఆర్పి అనే గ్రోత్ ఫ్యాక్టర్ని మీ యొక్క తలపైన ఉండే స్కాల్ప్ స్కిన్ రీజియన్లో దాన్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుందండి. దానివల్ల ఏమైందంటే, మీరు తీసుకున్న మెడికేషన్కి ఈ పిఆర్పి అనే ట్రీట్మెంటు చాలా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. మీరు అంటున్నారు చాలా సివియర్గా ఉంది, మోడరేట్గా హెయిర్ లాస్ జరుగుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. దాన్ని మీరు జస్ట్ 1 మంత్లోనే మీరు ఆ యొక్క చేంజ్ చూడొచ్చండి. హెయిర్ లాస్ అనేది ఆగిపోవటం అనేది చాలా చూడొచ్చు. బట్ వాట్ ఎవర్ ద ట్రీట్మెంట్ యూఆర్ టేకింగ్, ఇట్స్ గుడ్. అండ్ దానికి మీరు పిఆర్పి అనే ట్రీట్మెంట్ కనుక యాడ్ చేస్తే అది బెస్ట్ అండి. ఓకే, హనుమకొండ అంటున్నారు కాబట్టి హనుమకొండలో పార్థ హెయిర్ క్లినిక్ అనేది అవైలబుల్గా ఉందండి. మీరు కనుక అక్కడికి వెళ్తే మా డాక్టరు ఈ ట్రీట్మెంట్తో పాటు మీకు పిఆర్పి ట్రీట్మెంట్ అనేది కూడా యాడ్ చేస్తారండి, విచ్ విల్ గివ్ ఏ వెరీ గుడ్ రిజల్ట్స్.